టమాటా ధర సెంచరీకి చేరువలు ఉంది. నెల రోజుల క్రితం కిలో 20 రూపాయలకు లభించిన టమాటా ఇప్పుడు 100 రూపాయలకు వైపు పరుగులు పెడుతుంది. ప్రస్తుతం రైతు బజార్లలో కిలో టమాటా 60 నుంచి 80 రూపాయలు పలుకుతుంది. డిమాండ్కు సరిపడా టమాటాలు రాకపోవడంతో ధరలు ఆశాంతం పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమాటా పంట దెబ్బతిందని, దీంతో ధరలు అమాంతం పెరిగాయని పేర్కొంటున్నారు. సాధారణంగా ఈ సమయంలో టమాటా ధరలు తగ్గి వేసవిలో పెరుగుతాయి. వర్ష ప్రభావంతో ప్రస్తుతం ధరలు పెరిగాయని, కొత్త పంట చేతికొచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రెడ్డిగా టమాటా ధర సెంచరీకి చేరువలు ఉంది. నెల రోజుల క్రితం కిలో 20 నుంచి 30 రూపాయలకు లభించిన టమాటా ఇప్పుడు 100 రూపాయల వైపు పరుగులు పెడుతుంది. ప్రస్తుతం రైతు బజార్లలో కిలో టమాటా 60 నుంచి 80 రూపాయలు పలుకుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. తెలంగాణ వ్యాప్తంగా కూడా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ చూసుకున్నా కూడా దాదాపు 60 నుంచి 70 రూపాయల కేజీ పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే దారిలో టమాటా అయితే కేజీ 100 రూపాయలు కూడా పలుకుతున్నటువంటి సందర్భాలు ఆయా ప్రాంతాల్లో కనిపిస్తా ఉన్నాయి. దాదాపు 80 నుంచి 100 రూపాయల వరకు కూడా టమాటా కేజీ పలుకుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా కూరగాయల ధరలు భగ్గుమంటున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే కొనలేని పరిస్థితి ఉంటుంది. దాదాపు వారానికి సరిపడా కూరగాయలు కొనాలంటే నెలకు 300 నుంచి 400 రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి సందర్భంలో, వారానికే ఈ ఖర్చు చేయాల్సినటువంటి సందర్భంలో ఇప్పుడు వారానికి దాదాపు 1000 రూపాయలకు కూడా ఈ కూరగాయలకు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుందని సామాన్యులు చెప్తున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభావం ఏర్పడడానికి ప్రధానంగా వర్షాభావ పరిస్థితులే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత నెల రోజులుగా కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో మొత్తం ఈ సాగు పంట అంతా కూడా దెబ్బతింది. ఈ క్రమంలో కూరగాయలు వచ్చే పరిస్థితి లేదు. మొత్తం పంట అంతా వరద దాటికి కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో కూరగాయల సాగు మీద వర్ష ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే కూరగాయల సాగు అమాంతం తగ్గిపోయింది. అందుకే కూరగాయల రేట్లు భగ్గుమంటున్నట్టు కూడా అటు వ్యాపారస్తులు రైతులు చెప్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పంటను కొనుగోలు చేసి ఇక్కడికి తరలించి అమ్మకాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే కూరగాయల ధరలు పెరిగినాయి అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే కూరగాయల ధరలు ఎప్పుడు పెరుగుతాయని కూడా సామాన్యులు ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే మనం అల్లం ఎల్లిపాయలు కూడా దాదాపు అదే పాటలో ప్రయాణిస్తున్నాయి. దాదాపు కేజీ ఎల్లిపాయ 300 నుంచి 400 రూపాయలు పలుకుతుంది. అల్లం కూడా అదే ధరలో పయనిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఉల్లిగడ్డలు కూడా కొనలేని పరిస్థితి ఉంది. ఉల్లిగడ్డ కూడా కొయ్యొక్క ముందుకే కన్నీళ్లు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కేజీ దాదాపు 80 రూపాయలకు పైగా కూడా ఉల్లిపాయ ధర ఉంది. అటు కూరగాయ చూసుకున్నా కూడా ఇదే దారిలో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పండగకు ఈ ఎక్కువగా కూరగాయలు కొనే అవకాశం ఉంటుంది నేపథ్యంలో కూడా ఈ ధరలు పెరిగినట్లు తెలుస్తా ఉంది. అట్లాగే మసాలా ఐటమ్స్ కు సంబంధించి కూడా విపరీతంగా ధరలు పెరిగిపోయాయని తెలుస్తుంది. ఇటు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట అంతా దెబ్బతినగా ఉన్న కొద్ది పంటకే ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ప్రస్తుతం ఇటు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి. అంతకు ముందు కూడా వినాయక నవరాత్రులు జరిగినటువంటి నేపథ్యంలో ఎక్కువ కూడా ఈ భక్తులంతా కూడా అటు నాన్ వెజ్ వైపు వెళ్లరు. ఎక్కువగా వెజిటేరియన్ వైపే వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా కూడా కూరగాయలను ఈ పండుగ సందర్భంలో తీసుకుంటున్నారు. అందుకనే కొంత కూరగాయల ధరలు కూడా పెరగడానికి ఒక కారణంగా తెలుస్తా ఉంది. ఈ ధరలు దాదాపు ఇంకొక నెల నుంచి 2 నెలల పాటు కూడా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొత్త పంట వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా అది కోత దశకు రావాలంటే ఇంకొక 2 నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు కూడా ఇవే ధరలు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే అటు నిత్యావసర ధరల్లో రోజు వినియోగించే నూనె కూడా అమాంతం రేటు పెరిగింది. దాదాపు కేజీకి 30 నుంచి
₹50 కూడా ఆయా బ్రాండ్ల మీద రేట్లు పెరిగినటువంటి నేపథ్యంలో అటు సామాన్యులకైతే పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తా ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యం, అటు ఈ దేవీ నవరాత్రులు, అంతకుముందు వినాయక చవితి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ కూరగాయల ధరలు పెరగడానికి ఒక కారణంగా తెలుస్తుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ యాకేష్.